కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు సరిగా లేకుంటే తొలగించేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు సరిగా లేకుంటే తొలగించేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు సరిగ్గా లేకుంటే తొలగించేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నుంచి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తారని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరు సరిగ్గా లేకుంటే తొలగించేందుకు కూడా వెనకాడనని హెచ్చరించారు. ఇక సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ప్రశ్న కొద్దిసేపు క్రితం ఏపీ కేబినెట్ సమావేశం వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో సంబంధించినటువంటి అంశం పైన చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు రాకపోవడంపై కూడా టీడీపీ విమర్శలు చేస్తుంది. ఎందుకు గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులకు సంబంధించిన అంశాలు? గతంలో ముఖ్యంగా గతంలో అనేక సందర్భాల్లో గవర్నర్ ప్రసంగంలో కావచ్చు, ఇటీవల విశాఖ గ్లోబల్ లో కావచ్చు, ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సన్నాహక సభలో కావచ్చు, అన్ని సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ త్వరలో కాబోతుంది, తాను కూడా అక్కడికే వస్తున్నానని కూడా ప్రకటన చేస్తూ వచ్చారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రసంగంలో, గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాలు ఏం పైన కూడా ప్రస్తావన లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం పైన ముఖ్యమంత్రి సహచార మంత్రులతో కూడా కేబినెట్ లో వివరణించినట్టు తెలుస్తుంది. ఏదైతే వచ్చే జూలై నుంచి కూడా మనం విశాఖపట్నం నుంచే పరిపాలనా రాజధాని నుంచే పరిపాలన సాగిస్తామని కూడా స్పష్టం చేయడంతో పాటు పనితీరులు మారని మార్చుకున్నటువంటి వారిని మార్చడానికి ఏమాత్రం వెనకడుగోయనని కూడా నేరుగానే మంత్రులకు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో గత కొంతకాలంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కూడా చర్చ జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 మంది మంత్రులను కూడా మారుస్తారని ఒక ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో పనితీరు మార్చుకున్నటువంటి వారిని
మారుస్తానని చెప్పినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు విశాఖకు సంబంధించినటువంటి అంశాలు గతంలో అనేక సందర్భాల్లో మంత్రులు ముఖ్యంగా ఇటు విశాఖ ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రులు కూడా అనేక సందర్భాల్లో విశాఖపట్నం నుంచే పరిపాలన రాజధాని నుంచే త్వరలో తాము ఒకరు ఏప్రిల్ అని చెప్పారు, మరొకరు మార్చి అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ నేరుగా ముఖ్యమంత్రి మాత్రం త్వరలోనే తాము విశాఖ వస్తామని చెప్పినప్పటి కూడా ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ రోజు సహచర మంత్రులు కూడా కేబినెట్ లో చాలా స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే జులై నుంచి విశాఖపట్నం నుంచే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచే మనం పరిపాలన చేస్తామని అయితే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.